హలో ఎవ్రీవన్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కిచెన్లో కొంచెం ఆర్గనైజేషన్ అది చేసుకున్నానండి, వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. దాంతోపాటు ఒక మంచి లంచ్ ప్లాన్ కూడా చూపించేస్తాను. ఇక్కడ కింద మొక్కల దగ్గర అయితే, అంటే గేట్ బయట కొన్ని మొక్కలు అవి ఉన్నాయన్నమాట, సో అక్కడ ఒక చిన్న జామ చెట్టు ఉందండి. ఆ చెట్టుకు అప్పుడప్పుడు కాయలు అవి కూడా కాస్తూ ఉంటాయి, మేము తెచ్చుకొని తింటూ ఉంటాము. ఒక పక్షి గూడు పెట్టింది, ఆదిశ్వర్ వాళ్ళ బర్త్డే అప్పుడు చూపించే ఉంటాను నేను, గుడ్లు అవి ఉన్నాయి మూడు అని చెప్పి. ఇప్పుడైతే అందులోంచి ఒక రెండు అయితే లేవు, కానీ ఒక అందులోంచి ఒక పక్షి అయితే వచ్చిందనమాట. ఇంకా దానికి పూర్తిగా ఈకలు అవి కూడా ఏం రాలేదు. సడన్లీ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. రెండు ఆకుల మధ్యలో ఒక పిట్ట గూడు కట్టేసింది అనమాట, చక్కగా దారాలు, పీచు, కొబ్బరి పీచు అలాంటి వాటితో. సో ఈ సీన్ మీకు చూపించేద్దామని చెప్పేసి అలా క్యాప్చర్ చేశానండి. ఈ వీడియో క్లిప్పింగ్ తీస్తున్నప్పుడు దీని మమ్మీ పైనుంచి చూస్తుంది అనమాట, నా బేబీని ఏం చేస్తారో అన్నట్టుగా. ఇంకా తర్వాత అయితే నేను యాక్చువల్గా రావడానికి ఇక్కడ పిచ్చి మొక్కలు అవి చాలా పెరిగాయన్నమాట, అవన్నీ తీసేద్దాం అనే ఉద్దేశంతో ఇందులోకి వచ్చాను. అది సడన్గా కనిపించేసరికి షాక్ అయిపోయాను అనమాట. సరే మీకు చూపిద్దామని చెప్పేసి క్యాప్చర్ చేశాను. తమలపాకు మొక్క ఒకప్పుడు చాలా పై వరకు బాగా వచ్చిందండి, ఇప్పుడైతే మొత్తం కిందకి పాకేస్తూ ఉందన్నమాట. ఇంకా మెయిన్ డోర్ దగ్గర వచ్చేస్తే ఈ మొక్కలు రీసెంట్గా పెట్టాను కదండి, జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్లో ఏమో పెట్టాను అనుకుంటా. అప్పుడు చాలా చిన్నగా ఉండే మొక్కలు, ఒక్కొక్క మొక్క వచ్చేసి నాకు 40 రూపీస్ అలా పడింది. ఇటువైపునున్న ఈ మొక్కలు, తర్వాత ఇటువైపునున్నది ఈ రెండు కూడా చాలా హెల్దీగా ఉంటాయి. అంటే సన్లైట్ అనేది, అంటే సన్ షేడ్ అనేది ఎక్కువ రాదు, లైట్ వస్తుంది కానీ షేడ్ అనేది ఎక్కువ పడదు వేడి. ఇంకా అటువైపు ఉన్నవి మాత్రం ఇంత హెల్దీగా అయితే అనిపించట్లేదు నాకు. అండ్ తర్వాత అసలు ఈ మొక్క వస్తుందో లేదో అని మొన్న కూడా వీడియోలో చెప్పాను కదండి, అనుకోకుండా చూశాను, చాలా మార్పు వచ్చింది. ఈ చినుకులు పడుతుండడం వల్లనో ఏమో కానీ చాలా బాగా ఎదిగింది. పక్క నుంచి మళ్ళీ కొత్త మొక్కలు అవి పిలకలు కూడా పెట్టేస్తుంది అనమాట. అండ్ తర్వాత ఈ కిచెన్ యూటిలిటీలో మాకు ఇలాంటి గ్రిల్స్ అవి ఉంటాయి. యాక్చువల్గా మొత్తం ఇలా ఓపెనబుల్గా ఉంటే ఈ షీట్ అది మేమే పెట్టించామన్నమాట, మేమే పెట్టుకున్నాం కూడా. ఇక్కడ నుంచి లైటింగ్ అది బాగుంటుంది, ఏవైనా ఆరబెట్టుకోవాలి అది అనుకున్నా కూడా పప్పులు అవి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో పిల్లలవి మాత్రం అలా ఆరేస్తూ ఉంటానన్నమాట అటువైపున. సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో నేను తీసిన షూట్ అన్నమాట. నేను కిచెన్లోకి ఒక ఆర్గనైజర్ అనేది బుక్ చేశానండి మీషో నుండి, అది ఎలా వస్తుందో చూద్దామా అన్నట్టుగా మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక కార్నర్ బిట్లో పెట్టుకునే ఒక ఆర్గనైజర్ అనమాట. ఇది కంప్లీట్లీ స్టీల్ అండి, స్టీల్ రాడ్స్తో చేసిందనమాట. ఇది చెప్పాను కదా ఎడ్జెస్ అనేవి ఇలా ఒక మూలన పెడితే ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇది నేను స్టవ్ దగ్గర ఏరియాలో పెట్టుకుందామని తెప్పించాను, బట్ నాకేమంటే ఈ స్టవ్ దగ్గర పైప్ ఉండింది కదా, ఈ పైప్కి ఇక్కడే ఉంటుంది అనమాట హోల్ కూడా. సో నాకు ఆ ప్లేస్లో ఇది సెట్ అవుతుందా లేదా అని అనుకున్నాను. స్టవ్ బ్యాక్ సైడ్ వాల్ స్టిక్కర్ అదే అంటించాను కదా, అప్పుడు ఎల్లో షీట్ అనేది ఎక్స్ట్రాగా తెప్పించి ఇటువైపున కూడా యాడ్ చేశాను అనమాట. అంతవరకే సరిపోయింది, ఇంకొక షీట్ తెప్పించాలి అనుకుంటున్నాను, అస్సలు అవ్వట్లేదు. ఇక్కడ 2-in-1 స్విచ్చెస్ ఉంటాయండి, అంటే రైస్ కుక్కర్ కానీ మిక్సీ కానీ యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. సో అందుకని ఇక్కడ 2 స్విచ్ బోర్డ్స్ అయితే పెట్టించాను. సేమ్ స్టిక్కర్ని కూడా త్వరలోనే తెప్పించి ఇది కవరప్ చేసేద్దాం అనుకుంటున్నా. ఎక్కడైతే నేను ఆర్గనైజర్ పెట్టాలి అనుకుంటున్నానో ఆ ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ ప్లేస్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అనిపించి ఇంకా దాన్ని ఇక్కడే పెట్టేసుకుందాం అనుకుంటున్నా. సో ఎడ్జెస్ట్ చెప్పాను కదండి, కార్నర్ బిట్కి పెట్టుకున్నట్టుగా ఉంటుంది. నేను పెట్టినట్టుగా కాకుండా రివర్స్లో కూడా పెట్టుకోవచ్చు, అప్పుడు మనకి 3 షెల్ఫ్స్ లాగా ఉంటుంది. కానీ పైంది మాత్రం ఓపెన్ టాప్ లాగా ఉంటుంది కాబట్టి నాకు కొంచెం ప్లేస్ చాలు అనిపించింది. పెట్టుకున్నంత మనం ఏదో ఒకటి పెట్టేస్తూనే ఉంటే మరీ మెస్సీగా ఉండకూడదు అని చెప్పేసి అలా సింపుల్గా పెట్టేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ది మ్యాట్ ఉంటే పెట్టేశానండి. ఈ జార్ వచ్చేసి ఎప్పుడుదో మా వారు బ్యాచులర్ రూమ్లో ఉన్నప్పుడు జార్ అనమాట సాల్ట్, ఇది దానిపైన క్యాప్ అది పోయింది, బట్ ఈ బాటిల్ అయితే మంచిగా ఉంది, దానిపైన కొంచెం పెయింట్ అది ఊడిపోయింది అంతే. సో ఏం చేయాలి, ఏదైనా ఒకటి ఆర్గనైజర్ లాగా అలా ఇన్నాళ్ళు యూజ్ చేశాను స్పూన్స్ అవి పెట్టుకోవడానికి. ఇప్పుడైతే ఈ కార్నర్కి ఇది పెట్టేశాను కదా ఆర్గనైజర్, సో అందులో గ్రీనరీగా ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంటి ముందు, అంటే మెయిన్ డోర్ ముందు మొక్కలు ఉన్నాయి కదండి, అందులోంచి ఒక 2-3 కొమ్మలు అవి కట్ చేసుకొచ్చి అలా వాటర్ వేసి పెట్టేశానమాట. ఇక్కడ ఓన్లీ నాకు మార్నింగ్ లేవగానే ఏం యూజ్ ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకోవడానికి ఇలా పెట్టేసుకున్నాను. ఓన్లీ షుగర్ బాటిల్, తర్వాత టీ పౌడర్, తర్వాత ఒక 2 కప్స్ అలా పెట్టేశాను.
ఇంతకు మించి ఏం పెట్టాలి అనుకోలేదు. అండ్ తర్వాత వంటకు ఎక్కువగా యూజ్ చేసుకునేది పోపులు పెట్టే కదా, సో ఆ దాన్ని కూడా ఇక్కడ కింద ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఏమంటే ఎక్కువ హైట్ ఉంటే మనకి పెద్దగా అంటే పొడవుగా ఉండే బాటిల్స్ అవి పెట్టుకోవచ్చు, కానీ స్పేస్ అనేది తక్కువగా ఉంది, ఇలా ఉండడమే బెటర్ అనిపించింది. సో ఈ కార్నర్ అంతా కూడా ఇలా సెట్ చేశాను అన్నమాట. సో నాకు ఈ ఆర్గనైజర్ చాలా బాగా నచ్చింది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో దీని కోడ్ ఇచ్చేస్తాను, చూసేయండి. ఆయిల్ బాటిల్ వచ్చేసి నాకు ఇలా విండోలో ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న గ్రీనరీగా మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను, ఒకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్. చిమ్నీ అంతా కవరప్ చేశానండి, ఇంకా డస్ట్ అది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ప్యూరిఫైయర్ పక్కన ఇలాంటిది ఒకటి ఉంటుంది కదండి ప్యూరిఫై చేసేది, దాన్ని ఎలా కవర్ చేయాలో నాకు అర్థం కాలేదు, అందుకని చెప్పేసి ఇలాంటి ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్వి ఇలా పెట్టానమాట. చూడడానికి లుక్ బాగుంటుంది అండ్ దాన్ని కవర్ చేసిన ఫీల్ ఉంటుంది అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. అన్నీ రియల్ ప్లాంట్సే పెట్టినా అందంగా ఉండదు, అన్నీ ఆర్టిఫిషియల్గా పెట్టినా కూడా అంత అందంగా అనిపించదు కదా. సో అందుకని ఇలా సింపుల్గా అటు ఇటుగా ఆర్గనైజ్ చేశానన్నమాట. కిచెన్లోకి ఒక కొత్త కళ వచ్చింది అనిపించింది. ఆ ఆర్గనైజర్ వల్ల ఆ ప్లేస్ చాలా బాగా సెట్ అయింది అనిపించింది. అండ్ ఈ సింపుల్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో నాకు కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే ఈవినింగ్ అయిపోయింది, నేను అది సెట్ చేసుకునేలోగా పిల్లలు వచ్చేసారు అండ్ వాళ్ళ లంచ్ బాక్సెస్ అవి రిమూవ్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ అవి ఇచ్చేసి నాకు మామయ్యకి టీ పెట్టేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఫ్రిడ్జ్లోంచి అప్పుడే పాలు తీసానన్నమాట. ఈ టైంలో కంటే కూడా మార్నింగ్ నిద్ర లేవగానే కిచెన్లోకి వచ్చేసరికి గ్రీనరీగా చాలా అందంగా ఉంటుంది అనిపించింది. ఆ కొమ్మలు అవి ఎక్కువ రోజులు నీట్గా ఉండకపోయినా వాటిని మళ్ళీ మళ్ళీ రిమూవ్ చేస్తూ ఏదో ఒకటి పెట్టేస్తాను అనిపించింది. నెక్స్ట్ నేను బట్టలు అవి ఆరిపోయాయండి, వాటన్నింటినీ తెచ్చి ఫోల్డ్ చేసేసుకుంటున్నా. ఎవరి వాళ్ళకి ఫోల్డ్ చేసి పెట్టేస్తాను, పిల్లలవి కావాలంటే వాళ్ళే చేసుకుంటారు, లేదంటే నేను చేసి పెట్టినా వాళ్ళ షెల్ఫ్లలో వాళ్ళే సర్దేసుకుంటారు. అదే పనిగా అన్నీ మనమే చేయాలి అనుకుంటే అవ్వదు కదండి, కొన్ని కొన్ని పనులు పిల్లలకు కూడా చెప్తూ ఉండాలి. సో వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసేసుకుంటారన్నమాట. ఇక్కడ నేను డిన్నర్ కోసం ఈ కొబ్బరి ముక్కలు అవి తీసానండి. రీసెంట్గా చాలా వాడేసామన్నమాట, అంటే ప్రతిసారి పచ్చి కొబ్బరితో లడ్డూలే కాకుండా కొంచెం బిర్యానీ టైప్లో చేద్దాం కొబ్బరి పాలు యూజ్ చేసని చెప్పి వీటిని ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసాను. చాలా కొబ్బరి ముక్కలే ఉండే, అన్నిసార్లు స్వీటే అంటే కొంచెం కష్టం కదా, బోర్ వచ్చేస్తుంది అని చెప్పి ఇక్కడ రైస్ కోసం అయితే వీటిని తీస్తూ ఉన్నాను. ఒకవేళ మనకు యూజ్ చేయాలి అని లేకపోయినా వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి స్టీల్ బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మనకు వీటి అవసరం ఎప్పుడుంటే అప్పుడు తీసి యూజ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఇలా తీస్తూ ఉంటే నాకు చేతికి దెబ్బ కూడా తగిలిందండి. మా పెద్దబాబు అన్నాడు, అసలు ఎందుకు ఇంత కష్టపడి చేస్తావమ్మా, అసలు వద్దు తీసి పెట్టేసే, అట్లా దెబ్బలు తగిలించుకునే చెయ్యొద్దు అంటా ఉంటాడు. వాడి దృష్టిలో ఎలా అంటే ఆనియన్స్ కూడా కట్ చేయకూడదు అన్నమాట, కళ్ళలోంచి నీళ్ళు వస్తాయని ఆనియన్స్ కూడా కట్ చేయొద్దు అంటాడు. ఇంకా కొబ్బరి టెంకలోంచి కొబ్బరి అది తీసేసాను కదండి, వీటన్నింటిని ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకున్నా. వీటిని ఇంకా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఒక రెండు సార్లు అలా తిప్పిన తర్వాత మనకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేస్తే కొబ్బరి పాలు అనేవి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. దాన్ని మనం ఇలా ఏదైనా జాలిలా ఉంటుంది కదా ఇట్లాంటి దాంట్లో వేసి మంచిగా మొత్తం కూడా పిండేసేయచ్చు అన్నమాట. సో ఇందులోంచి మనకి ప్యూర్ కొబ్బరి పాలు అయితే వస్తూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొబ్బరి పాలు అప్పటికప్పుడు కావాలి అంటే అమెజాన్లో కానీ లేదంటే మనకి స్టోర్గా ఉంటాయి కదా, చూసారా ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉండేవి రెడీమేడ్ కొబ్బరి పాలు అలాంటివి తెస్తూ ఉంటారు. ఒక్క కొబ్బరికాయ కొట్టినా చాలండి, చాలా పాలు వచ్చేస్తాయి అందులోంచి. మనం జస్ట్ మిక్సీ పట్టేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పట్టామంటే చాలు, అదే పనిగా ఒక్క కొబ్బరికాయలో ఇన్ని పాలు రావాలన్నా రావన్నమాట. ఇంక ఇక్కడైతే పాలు తీసాను కదండి, కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం నెయ్యి ఆయిల్ వేసాను. మనం బగారాకు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ యాస్టీస్గా షాయి జీరా లవంగా ఇలాచీ చెక్క బిర్యానీ ఆకు అవి వేసాను, కొంచెం కాజు వేసానన్నమాట, టేస్ట్ బాగుంటుందని చెప్పి. అండ్ స్పైస్ కోసం అయితే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకుంటున్నా, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సేమ్ మనం బగారాకు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకొని వీటన్నింటినీ మంచి కలర్ వచ్చేంత వరకు కలిపేసుకొని ఇంకా మనం వేసుకుంటాం కదా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో క్యారెట్స్ అవి కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇట్లా సింపుల్గానే వేస్తున్నా. కొంచెం పుదీనా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకుంటున్నా. అల్లం పేస్ట్ అనేది స్మెల్ అది పోయిన తర్వాత మనం ఇందులో కొంచెం బిర్యానీ మసాలా వాడుతూ ఉంటాం కదా అది కొంచెం, తర్వాత ధనియా పౌడర్ ఇవి రెండు కూడా యాడ్ చేసి మళ్ళీ కలిపేసుకుంటున్నాను.
అడుగు అంటేస్తుంది కదండి, అల్లం పేస్ట్ అది వేస్తే. అండ్ అందుకనే కొంచెం కలుపుతూ ఉన్నామంటే మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో సేమ్ గ్లాస్తో నేను ఇక్కడ కొబ్బరిపాల క్వాంటిటీ తీసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ పాలు తీసుకోవచ్చు. అంటే మనం వాటర్ ప్లేస్లో ఈ పాలను వాడతామంతే. జస్ట్ నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాను. కమ్మగా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా పచ్చి కొబ్బరి కనుక ఉంటే దాన్ని ఎండబెట్టి పాచిపోయి బయట పడేసేంత వరకు కాకుండా ఫ్రెష్గా ఉన్నప్పుడే ఇలా చేసి పెట్టుకుంటే నిజంగా చాలా టేస్టీ ఉంటుంది అండ్ చాలా చాలా హెల్దీ కూడా. ఇంకా పాలవి యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి నానబెట్టి పెట్టుకున్న రైస్ నార్మల్ రైసేనండి, పెట్టి ఒక 2 విజిల్స్ ఇప్పించాను. మీ కుక్కర్ అనేది కొత్తది కనుక అయితే చాలా ఫాస్ట్ అయిపోతుంది, లేదు విజిల్స్ లేట్గా వస్తాయి అనుకుంటే ఒక 3 విజిల్స్ ఇప్పించవచ్చు. సో చూసారు కదా, అలా అయిపోయిందనమాట రైస్ అయితే, కొబ్బరి పాలతో బగారా రైస్. దానికి కాంబినేషన్ వచ్చేసి వంకాయ ఆలు కర్రీ చేశానండి. పైన చెట్లకు ఒక 2 వంకాయలు వచ్చాయి, అవి కూడా వేసేసి కర్రీ చేస్తున్నాను అనమాట. ఇది సూపర్ గుడ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.